Hi, I am Dr. Monica, periodontist from Eledent Dental Hospital, Kondapur. Iroj manam caps udipote etuvanti jagratalu teeskovali and avi udipote udipodaniki garla karanalu ento telusukundam. అసలు ఈ క్యాప్స్ అనేవి ఎవరు పెట్టి ఎప్పుడు పెడతామంటే రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు కానీ పళ్ళు లేనప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నప్పుడు ఈ క్యాప్స్ని పెట్టుకుంటారు సాధారణంగా. ఈ క్యాప్స్ని క్రౌన్స్ అని అంటాం. ఈ క్యాప్స్ అసలు ఇవి ఊడిపోవడానికి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఈ క్యాప్ ఊడిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే క్యాప్ కింద ఉన్న పన్ను పుచ్చుకోవడం వల్ల ఈ క్యాప్ లూజ్ అయ్యి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏమవుతుందంటే ఎప్పుడైతే క్యాప్ కింద ఉన్న పన్ను స్లోగా పుచ్చుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అది ఆ పన్ను సాఫ్ట్ అయిపోయి బ్రేక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా దానిపైన ఉండే క్యాప్ కూడా లూజ్ అయ్యి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా గట్టి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా, ఫర్ సపోజ్ బోన్ కానీ లేకపోతే ఏదైనా బాటిల్ మూతని బైట్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు క్రౌన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇనీషియల్గా ఇది ఈ బ్రేకేజ్ అనేది మనకి చిన్న లైన్లా ఉంటుంది, బట్ స్లోగా ఫోర్సెస్ పడే కొద్దీ అది గట్టిగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే మనకి ఈ క్రౌన్ పెట్టేటప్పుడు సిమెంట్తో ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఏదో ఎప్పుడైతే ఈ సిమెంట్ అనేది ప్రాపర్గా మిక్స్ చేయకపోయినా ప్రాపర్గా పెట్టేటప్పుడు ప్రాపర్గా అంటే ఆ ప్లేస్ డ్రైగా లేకపోయినా సిమెంట్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా క్యాప్ లూజ్ అయ్యి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఈ క్యాప్ పెట్టడానికి ముందు మన పంటిని ట్రిమ్ చేస్తారు. ఈ ట్రిమ్మింగ్ అనేది సరిగ్గా చేయకపోయినా ఆర్ ప్రిపేర్ చేసే క్రౌన్ సరిగా లేకపోయినా సరే క్యాప్ ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఒకవేళ ఊడిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీ క్యాప్ ఊడిపోతే దాన్ని ఫస్ట్ తీసి దాన్ని జాగ్రత్త చేయండి. అంతేగాని తీసి మళ్ళీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు మళ్ళీ పెట్టుకుని ఏదైనా ఫుడ్ తీసుకుంటే మింగేసే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మీ క్యాప్ ఊడిపోతుందో దాన్ని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి అండ్ అటు సైడ్ ఏమీ తినకుండా గట్టి పదార్థాలు ఏమీ కొరకకుండా అటు సైడ్ ఏమీ తినకుండా వేరే వైపు తింటూ ఉంటే మంచిది. అండ్ ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అండ్ వితిన్ 2 to 3 డేస్లో వెళ్తే మంచిది. లేకపోతే మొత్తం డైమెన్షన్స్ మారిపోతాయి, మళ్ళీ కొత్త క్రౌన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంత త్వరగా మీరు వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఇన్ కేస్ ఆ క్యాప్ కనుక సూట్ అయితే మళ్ళీ సేమ్ అదే క్యాప్ని ఫిక్స్ చేసేస్తారు. లేదు అంటే మీరు మళ్ళీ కొత్త క్యాప్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి.